మనుషుల కంటే కుక్కలే చాలా విశ్వాసమైనవి. ఇప్పుడు దాదాపుగా చాలా మంది కుక్కలని ఇళ్లలో పెంచుకుంటున్నారు. పూర్వం రోజుల్లో ఎక్కువ ఇవి గ్రామ సింహాలుగానే ఉండేవి. గ్రామానికి చాలా కుక్కలుంటాయి. రాత్రులు ఎవరైనా దొంగతనానికి వచ్చిన వెంటనే అవి అరుస్తూ మనుషులను నిద్రలేపుతాయి. అలాగే దొంగలను వెంటాడి వేటాడి మరీ పట్టుకుంటాయి. అయితే చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కుక్కలను ఉపయోగించుకుంటారు నేరగాళ్లను పట్టుకునేందుకు. ఇవే కాదు, ఎన్నో సందర్భాల్లో కుక్కలు మూలిగినా ఏడ్చినా యమధర్మరాజు వస్తున్నట్లుగా చెప్తారు. కుక్కలు వాసన చూసి ఎలా దొంగలను గుర్తిస్తాయో, మనుషులకు కనిపించని అనేక దివ్య దుష్ట శక్తులను కుక్కలు పసిగట్టగలవు. వాటి కనిపిస్తాయి, అవి చూస్తాయి. కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలా సార్లు చాలా చోట మరణాలు సంభవిస్తాయి. అందుకే కుక్కలు ఏడుస్తుంటే వాటిని తరిమి కొట్టేస్తారు. వాటికి ఏమైందోనని పదే పదే బయటికి వచ్చి చూస్తారు. అంతేనా, వాటిని తమ ఇంటి వద్ద వాడుకుంటూ ఏడవనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కుక్కలు మూలగడం కానీ ఏడవడం కానీ చేస్తే ఎవరికి ఏం ఆపదొస్తుందోనని ఇప్పటికీ భయపడతారు. ప్రకృతిని భగవంతుడు ఉనికిని తెలుసుకోవడానికి ఎన్ని జన్మ అయినా చాలు. కానీ పశు పక్షాదుల్లో కొన్ని అతీత శక్తులుంటాయి. మనిషి గుర్తించలేని వాటిని ఎన్నో కుక్కలు గుర్తిస్తాయి. చెప్పడానికి కుక్కలు మాటలు లేవు, అయినా కూడా అవి వచ్చే విపత్తులని ఇబ్బందులని తొందరగా కనిపెట్టగలవు. అందుకే కుక్కలు ఏడ్చినా మూలిగినా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అవి మన ఇంటి దగ్గర ఏడవకుండా, వీధి చివరిన ఏడవకుండా చూసుకోవాలి.